నా దృష్టిలో తెలంగాణలో బీజేపీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2023లో వచ్చేస్తారని అనుకుంటున్నా, రాకపోతే అది వీణ్ల ప్రాబ్లమే. అంటే బీజేపీ ఆర్గనైజేషనల్గా సరిగ్గా గనక రాష్ట్రం అంతటా బలోపేతం చేసుకోగలిగితే గెలవటానికి ప్రాబ్లం ఉండకపోవచ్చు తెలంగాణలో. ఏది అంటే బేసిక్గా ఒకటి మార్పు అవసరం. ఒకటి, కుటుంబ రాజకీయాలు ఎక్కువ రోజులు మనలేవు అనేది నా భావన. టీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ తేవటం వరకే, దాని వరకు దానికి ఒక పాత్ర ఉన్నది. ఆ పైన ఆ పాత్ర, మిగిలిన పాత్ర వాళ్లే నిర్వహించాల్సిన అవసరం లేదు, ఎవరైనా నిర్వహించవచ్చు. సెకండ్ పాయింట్. మూడోది, ఆర్థికంగా విధానాలు సరిగ్గా పోవటం లేదు, ఇది మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ. సో ఈ ప్రస్థానంలో రెండోది, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం ప్రాధాన్యం, అది నా దృష్టిలో మంచిది కాదు. సో దానికి తెరపడాలన్నా కానీ మార్పు అవసరం.